ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న 18500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆపడంలో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేశారు. సామాన్య ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ బిల్లులతో ఇబ్బంది పెట్టాలని దాదాపు తెలంగాణ రాష్ట్రం ఉన్న మిడిల్ క్లాస్ కుటుంబాలపై 18500 కోట్ల రూపాయలు ప్రతి నెల బలవంతమైన కరెంట్ బిల్లుల ద్వారా వసూలు చేయాలని కుట్రలు మరి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని నిలదీసి సామాన్యులపై కరెంటు బిల్లు అధికంగా మోపితే ఊకుండేది లేదని వారు వార్నింగ్ ఇయ్యాలనే ఈ రోజు ప్రభుత్వం ఎన్నికలు తీసుకున్నది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ విజయంగా భావిస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కరీంనగర్ నియోజకవర్గ మాజీ మంత్రివర్లు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి ఆదేశాల మేరకు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌకులో మరి కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా పేదల గురించి మిడిల్ క్లాస్ ప్రజల గురించి ఎన్నడూ కూడా నాణ్యమైన కరెంట్ ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా మరి ఎటువంటి కరెంటు బిల్లు పెంచకుంటుంటే వీళ్ళు 200 యూనిట్ లోపు మాఫియాని ఒక దొంగ వాగ్దానం చేసి 1% కూడా ఇంటి గ్రూన్లకు మాఫీ చేయకుండా మరో కుట్ర మరి మాఫీ చేసిన పేరు మీద విజ్ఞూపిస్తూ 300 యూనిట్లు దాటిన వారి మీద బలవంతంగా అంటే ఇప్పుడున్న యూనిట్ మీద రేటు కంటే 10 టైమ్స్ ఎక్కువ 10 టైమ్స్.